మీకు అర్థమైనది దేహం మీద దేహం జ్ఞాపకం వస్తుందని అనుకోండి, అదొక మాట అంటే దేహం మీద మమకారం ఉందని అర్థం. అర్థమైన లోకం జ్ఞాపకం వస్తుంది అనుకోండి, లోకం మీద మమకారం ఉందని అర్థం. నీకు ఆ దేహం మీద ఉన్న మమకారం తగ్గించడానికి కూడా గురువు అంతర్గతంగా ఉండే ప్రయత్నం చేస్తాడు. ఎలాగా అంతర్గతంగా ఉండి ప్రయత్నం చేస్తాడు. అంటే నీ దోషాలని నీ నీలో పూర్వజన్మల నుంచి వచ్చినటువంటి దోషాలని బలహీనతలను జాగ్రత్తగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తొలగిస్తూ నువ్వు సద్గుణాలతో నింపి ఏంటిది అంటే సద్గుణాలు దుర్గుణాలు బుద్ధి కల్పించాలన్నమాట. దీనికి చైతన్యానికి ఏమి సంబంధం లేదు. అయితే సద్గుణాలు ఎందుకంటే సత్యజ్ఞానాన్ని తెలుసుకోవడానికి సహకరిస్తే అంతవరకు అది సత్యాత్మను తెలుసుకోవడానికి సహకరిస్తాయి. కానీ మనస్సు ఎంత నిజమో అవి కూడా అంతే నిజం. అంచేత నీలోని బలహీనతలని నీలోని అలవాట్లు ఏంటో చూసి అందులోంచి నిన్ను విడిపించి నీ లోపలన్న గురువు నీ లోపల ఉన్నాడు. గురువు నిజమైన గురువు నీ లోపల ఉన్నాడు. వాడి స్వరూపం అంటే నిజమైన గురువు అంటే నీలో ఉన్న గురువే ఆత్మ, దైవమే ఆత్మ, చైతన్యమే ఆత్మ. నీకు అర్థమవుతుందా? ఆ లోపల నీ స్వరూపం నీకు తెలియపరిచే వరకు నీకే విషయాలు అయితే అడ్డొస్తున్నాయో, ఏ చింతన అయితే అడ్డొస్తుందో అందులో తొలగించే వరకు గురువు నిన్ను విడిచిపెట్టడు. వాడు గురువు, ఇది గురువు అంటే.